మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఎవరు తృప్తిపరచబడతారు ఈ లోకంలో వాడికి తృప్తి లేదు సంపద ఉన్నవాడికి తృప్తి లేదు హోదా ఉన్నవాడికి తృప్తి లేదు రాజకీయ అండ ఉన్నవాడికి తృప్తి లేదు అయితే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో మతైసు వార్త ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు అన్న మాటలు మనం చూస్తాం అయితే ఎవరు తృప్తిపరచబడతారు అంటే నీతిగా జీవించాలి నీతి విషయంలో ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా వారు నీతిగానే ఉండటకు ఇష్టపడేవారు ఎవరైతే ఉంటారో వారు తృప్తిపరచబడతారు ఈ లోకంలో ధనాన్ని బట్టి అక్రమ సంపద బట్టి మనము తృప్తిపరచబడము కానీ మన హోదాను బట్టి తృప్తిపరచబడము కానీ ఎందుని బట్టి మనం తృప్తి కలిగి ఉంటాము అంటే నీతి మార్గంలో నడుచుకోవడం బట్టి ఈరోజు మనకున్న నీతి మనం చేసిన పనులను బట్టి రాలేదు కానీ యేసు క్రీస్తు రక్తంలో కడగబడడం ద్వారా ఈరోజు ఆ నీతిని పొందుకున్నాం మన పాపాన్ని ఆయన మోసి ఉన్నాడు మన పాపం ఆయన మీద వేసుకొని ఆ సిల్వలో మన కొరకు మరణించి తన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో కడగబడడం ద్వారా ఈరోజు ఆ నీతిని పొంది ఉన్నాం ఈరోజు నీవు ఆ నీవు కూడా తృప్తిపరచబడాలి అంటే ఈరోజు నీతిగా జీవించాలి అలాంటి నీతి నీవు నేను పొందుకున్నటకు ఆయన మార్గంలో నడుచుకున్నటకు ఆయన కృప మనందరికీ తోడుండునుగాక అమేన్